ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో భవిత సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా గోకవరం వైసీపీ నాయకులు హాజరయ్యారు. భవిత సెంటర్కి కొంతమంది సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. పిల్లలకు నాగుల కొండ బుజ్జి లంచ్ బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పిల్లలకు కావలసిన ఏర్పాట్లను శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబుతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, వైసీపీ నాయకులు వర్షాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి పాల్గొన్నారు. నమస్కారమండి. మేము గోకవరం భవిత సెంటర్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అని 2021 కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మా మండల జడ్పీటీసీ గారు అయినటువంటి దాసర్ రమేష్ గారు, అలాగే కర్రి సోరారెడ్డి గారు, వరసాల ప్రసాద్ గారు, నానాజీ గారు, పులపర్తి బుజ్జి గారు, అలాగే నాగులకొండ బుజ్జి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. మరి ముఖ్యంగా మా ప్రోటోకాల్ అనుసరించి ఎస్ఎస్ఏ వారు నిర్వహించవలసిన కార్యక్రమాలు మాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం మేము గేమ్స్ అనేది కండక్ట్ చేసాము. మాకు 10th క్లాస్ నుంచి డ్రాయింగ్లో అవిడి లక్ష్మి అనే అమ్మాయి చాలా చక్కటి డ్రాయింగ్ వేస్తుందండి, అమ్మాయి ఫస్ట్ రావడం జరిగింది. అలాగే క్యారమ్ బోర్డ్స్లో వానపల్లి ఉమామహేశ్వరి అనే అమ్మాయి కూడా ఫస్ట్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన జడ్పీటీసీ గారి చేతుల మీదుగా బహుమతులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా భవిత సెంటర్ పిల్లలతో పాటు ప్రతి తల్లిదండ్రులు కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే మేము ఐఆర్టీలు ఇద్దరం కూడా ఇచ్చే రెమెడియల్ సపోర్ట్ కోసం తల్లిదండ్రులందరికీ కూడా వివరించడం జరిగింది. దాన్ని అనుసరించి మేము మాకు కావాల్సిన వసతులు కూడా వచ్చిన పొలిటికల్ లీడర్స్ని అడగడం జరిగింది. ఎందుకంటే మేము ట్రాన్స్పోర్ట్ విషయంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాని విషయం మాకు ఒక ఆటో ఏర్పాటు చేయాలని మేము అధికారులను కోరడం జరిగింది. వారు తప్పకుండా చేస్తామని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ భవిత సెంటర్లో మేము చేసే సపోర్ట్ అంతటి కూడా ముందుకు తీసుకువెళ్ళాలంటే మాకు ఒక పేరెంట్ సపోర్ట్ కావాలి, పొలిటికల్ సపోర్ట్ కావాలి, అలాగే దాతల సపోర్ట్ కూడా మాకు కావాలి. ఈ కార్యక్రమం అంతా ఇంత చక్కగా జరిపించడానికి మాకు చాలామంది దాతలు సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా ఈ పిల్లలందరికీ భోజన వసతిని మన పద్మనాభుని అబ్బులు గారు స్పాన్సర్ చేయడం జరిగిందండి. అలాగే పిల్లలకు కావాల్సిన ఈ బాక్స్ లంచ్ బాక్సులన్నీ కూడా నాగులకొండ బుజ్జి గారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా